హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం ఒక ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చేస్తున్నాం. ఇది కొన్నది కాదు, మా ఆఫీస్ వాళ్ళు దివాళీ గిఫ్ట్ ఇచ్చారు. సో అది లోపల ఓపెన్ చేసి మేము ఉన్నాయి. ఫస్ట్ అయితే పైన చదువుదాం. ఇది ఏంటంటే కెంట్ కంపెనీ, మంచి కంపెనీ ఇచ్చారు. క్లాసిక్ హాట్ ఎయిర్ ఫ్రైయర్ అంట, ఎయిర్లో ఫ్రై చేసేదన్నమాట. అంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కదా, లైక్ ఫ్రెంచ్ ఫ్రై చేస్తాం, ఆయిల్లో ముంచి తీసేస్తాం. సో ఇది ఏంటంటే ఆయిల్ వేయకుండా వాటిని ఆలుగడ్డలు వేసేస్తే ఫ్రై అయిపోతాయి అనమాట. ఎయిర్లో సమోసాలు చేసుకోవచ్చు, మిర్చీలు ఇవన్నీ వేసుకోవచ్చు అనమాట. దీని కెపాసిటీ వచ్చి 4 లీటర్స్. ఇంకా దీంట్లో ఫీచర్స్ వచ్చేసి మనకి టెంపరేచర్ రేంజ్ 0 to 200 డిగ్రీస్, అంటే 200 డిగ్రీ టెంపరేచర్ వరకు మనం హీట్ చేయొచ్చు. 30 మినిట్స్ టైమర్ ఉంటుంది, 30 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఇంకోటి ర్యాపిడ్ హీటింగ్, అంటే ఫాస్ట్గా హీట్ అవుతుందంట. వెపర్ సిస్టమ్, అంటే మనం ఆయిల్ లేకుండా ఎట్లా ఫ్రై అవుతుంది అనుకుంటున్నాం కదా, సో నీటి ఆవిరి ఉంటుంది చూసి, ఆవిరితోని అది ఉడుతుంది అనమాట, ఆయిల్ లాగా పనిచేస్తుంది అనమాట. సో లెస్, 80% లెస్ ఆయిల్ కన్జంప్షన్, అంటే మనం జస్ట్ ఆయిల్ రుద్దేసి సరిపోతుంది. డీప్ ఫ్రై అనేది చేయాల్సిన అవసరం లేదు. హౌస్ ఆఫ్ ప్యూరిటీ అంట కెంట్. సో దీంట్లో మనకి ఇంకా స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఇక్కడ ఏమి అన్ని మోడల్ నెంబర్స్ ఇచ్చారు. 6.1 kg బరువు ఉంది మొత్తము. దీని కెపాసిటీ వచ్చి 4 లీటర్స్. 1300 వాట్స్ పవర్ కన్జంప్షన్ తీసుకుంటుంది ఇది. మనకి అవుట్పుట్ అంటే 220 వోల్ట్స్ ఏసీ పవర్ ఇవ్వాలి మనం. అంత ఇంకా లెంత్ విడ్త్ ఇవన్నీ హైట్ ఇచ్చేది అంత అవసరం లేదు. ఎంఆర్పి అయితే మనకి 8000 అనేది ఉంది. ఇది ఆన్లైన్లో అమెజాన్లో నాకు చూస్తే 4700 ఉంది. అంతే. సో ఇంకా వేరే ఫీచర్స్ అంటే ఇక్కడ ఫ్రై చేసుకోవచ్చు, గ్రిల్, రోస్ట్, బేక్. బేక్ అంటే కేక్స్ కూడా చేసుకోవచ్చు మనం ఇందులో, రోస్ట్ చేసుకోవచ్చు. ఫుడ్ కూడా మంచి టేస్ట్ ఉంటుంది, ఇంకోటి హెల్దీ, ఆయిల్ ఉండదు కాబట్టి. సో మనం అప్పుడప్పుడు వాడుకుంటేనే మంచిది, పవర్తో ఎలక్ట్రిక్ది కాబట్టి. సో ఇది అనమాట, ఒకసారి అన్బాక్సింగ్ ఓపెన్ చేసి చూద్దాం. ఇది అన్బాక్సింగ్ చేసేస్తున్నాం, ఒకసారి ఓపెన్ చేస్తున్నా చూద్దాం లోపల ఎట్లుంది ఏందనేది. అందరా చితే ఆగో, వెయిట్. సో ఓపెన్ చేసేసాం. ఇంకా థర్మోకోల్ బాక్సులు మంచిగా ఇచ్చారు సెటప్. వాటర్ ఆడుకోపో, ఆడుకో, పని వేసుకో. కంపెనీ ఓ మంచి ర్యాప్ చేసింది కదా, మంచి కవర్. ఆ కంపెనీ నేమ్ ఎట్లా కొడతారు ఆయన అంత? కంపెనీ నేమ్ టైప్ చేశారు, అది ఐటీసీ లోగో వేసారు కంపెనీ. సో రైట్, ఇది ఇక్కడ ఈ టు ఫ్రంట్, ఇది ఫ్రంట్ ఐటీ కన్వర్జెన్స్. కొంచెం జూమ్ చేయి, కొంచెం దగ్గర పెట్టి. ఎట్లా చేస్తా? మా కంపెనీ ఇది అనమాట, ఐటీ కన్వర్జెన్స్. వాళ్ళు ఇది మాకు దివాళీ గిఫ్ట్ కింద ఇచ్చారు. సో ఇలా హ్యాండిల్ ఉంది ఒకటి హోల్డ్ చేసుకోవడానికి. ఇక్కడ ఇది ఇది వచ్చి పైన టెంపరేచర్ ఎక్కువ తక్కువ, మనకి ఎంత టెంపరేచర్ కావాలంటే అంత టెంపరేచర్ పెట్టుకోవచ్చు. 0 to 200 వరకు టెంపరేచరు. ఇక్కడ ఏమేమో ఉన్నాయి, ఓకే, 180 డిగ్రీస్ అంటే ఇదొకసారి జూమ్ చేయి, ఇదొకసారి చదువుకోండి. ఒక్కొక్కటి స్పెసిఫికేషన్స్ ఇచ్చారు మనకి. ఫిష్ చేసినప్పుడు, చికెన్ పెట్టినప్పుడు, పీనట్స్, ఫ్రెష్ ఫ్రైస్, సమోసా, బేక్డ్ కప్స్ అట్లా. 180 డిగ్రీస్కి 12 to 15 మినిట్స్, అన్ని 12 to 15 మినిట్స్ ఉన్నాయి. సో ఈ ఫ్రంట్ అయితే మనకు నాకు మంచిగా అనిపించింది, హ్యాండిల్ ఇదైతే మంచి ఫినిష్ కూడా నీట్గా ఉంది కదా, చాలా నీట్గా మంచిగా కవర్ చేసారు. ఓపెన్ చేసేస్తున్నాను, కవర్ కూడా కవర్ చేసేస్తున్నాను. టైమరా? టైమర్ ఉంటుంది. 12 to 15 కాకుండా ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే టైమర్ సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ ఇది నాబ్, 30 మినిట్స్ వరకు, 30 మినిట్స్ అంటుంది సౌండ్. ఓకే, ఇక్కడ లైట్ వస్తా అంట, హీట్ అయ్యేది మనకి. తీయాలి ఒక్క నిమిషం, ఇట్లా పెట్టి కొంచెం గట్టి గుంజి వచ్చేస్తుంది. సో దీంట్లో మనకి అగ్ర అడుగున అంటే అడుగు అంటకుండా దానిపైనే పెట్టుకోవాలి ఏమన్నా. సో ఇది పెట్టేసి దీనిపైన ఫ్రైలు, చికెన్ మూడు పెట్టేస్తే మనకి ఫ్రై అయిపోతాం మరి. ఇట్లా పట్టుకొని తీయడానికి పెట్టడానికి ఉంది ఈజీగా. సో ఇట్లా పెట్టేసి దీంట్లో, సో ఇలా
ఇది ఒక అల్యూమినియం ప్లేట్ ఇచ్చింది మనకి. దీన్ని డైరెక్ట్ ఇలా వేసేయాలి. అవరా అవి వేసి అయిపోతుంది. పెట్టేసి మనం టైమర్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఫ్రై అయిపోతూనే ఉంటాయి ఇక మనకి ఈజీగా. సో ఇది అనమాట ఈ ప్రోడక్ట్ రివ్యూ. మనకు ఆన్లైన్లో కూడా ఉంది, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కూడా. నాకైతే ప్రోడక్ట్ మంచిగా అనిపించింది. ఎందుకంటే కంపెనీ కాబట్టి కొంచెం ఈ క్వాలిటీ అనేది వాడు మంచిగా మెయింటైన్ చేసింది. బిల్డ్ క్వాలిటీ అది ఇది చాలా బాగుంది. సో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చికెన్ చేద్దాం అనుకున్నాం అనమాట. సో చికెన్ పకోడీ టైప్. సో ఇది టైమర్ 20 పెట్టేసి పైన ఇది కనిపిస్తుంది 200°C పెట్టేసి 20 మినిట్స్ పెట్టినాం. సో వేసి చూసినాం. సో అయినాక చూద్దాం అది ఎంతలా కనిపిస్తుంది మనకు అనేది. జస్ట్ పవర్ ప్లగ్లో పెట్టేసిన అంటే డైరెక్ట్గా ముందు టైమర్ సెట్ చేసి టెంపరేచర్ సెట్ చేసి డైరెక్ట్ స్విచ్ ఆన్ చేసిన అనమాట. స్విచ్ ఆన్ చేయగానే ఆన్ అవుతుంది. సో మనం అన్నీ కలుపుకొని పెట్టేసిన తర్వాత టైమర్ సెట్ చేసి అది టెంపరేచర్ అనేది మనం బరాబర్ సెట్ చేసుకున్నాం. లేకపోతే యాక్చువల్గా ఇది మూవ్ అవుతూ ఉంది కొంచెం కొంచెం. ఇంతకుముందు 20 దగ్గర పెట్టినుంటి కొంచెం పక్క జరుగుతుంది. సో ఇది వెళ్ళి 0 వరకు వెళ్ళి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. మనకి ఆటో షట్ ఆఫ్ ఉందన్నమాట దీనిలో ఆప్షను. సో అదొకటి మాకు మంచిగా అనిపించింది. 20 పెట్టినా కదా కొంచెం టక్ టక్ అని సౌండ్ వస్తుంది మనకి, అంటే తిరుగుతున్నట్టుగా. సో టైమర్ ఇందాక ఇక్కడ ఉండేది, ఇప్పుడు జరుగుకుంటూ పోయింది. సో కొంచెంసేపు అయిన తర్వాత మధ్యలోకి వచ్చిన తర్వాత కూడా ఒకసారి చూపిస్తాను మీకు. సో 20 మినిట్స్ పెట్టిన కదా 10 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. మాకు అప్పుడే ఆ ఫ్లేవర్ వస్తుంది బయటకి, మంచి స్మెల్. అని ఇది కొంచెం వర్కౌట్ అవుతుందని అనిపిస్తుంది. అంటే ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నమాట. అంటే డీప్ ఆయిల్ ఫ్రై చేసే ఐటమ్స్ అన్నీ కూడా తక్కువ ఆయిల్తో మనం ఇందులో ఫ్రై చేసుకోవచ్చు అనమాట. అది మెయిన్గా ఆయిల్ని తక్కువ చేసుకోవడం కోసం అనమాట. కిచెన్లో చాలా ఆయిల్ వాడుతుంటాం కదా, డీప్ ఫ్రై చేసుకోవాలనిపిస్తుంది. అట్లా డీప్ ఫ్రై చేసుకునే దగ్గర మొత్తం డీప్ మొత్తం ఆయిల్ వేసి ఫ్రై చేయకుండా కొంచెం ఆయిల్ వేసేసి ఇందులో అయితే సేమ్ ఆయిల్లో ఫ్రై చేసినట్టే అవుతుందంట. సో ఒకసారి అయితే చూద్దాం మనమైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే పెట్టినాం, ఇంకా 10 నిమిషాలు ఉంది. 10 నిమిషాల తర్వాత తీసి చూద్దాం ఎట్లయితుంది అనేది. సో టైమరు ఇప్పుడు 0 వచ్చింది. అంటే 0 రాగానే ఒక బెల్ సౌండ్ వచ్చి ఆగిపోయింది అనమాట. టంగ్ అని సౌండ్ వచ్చి 0 వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఆఫ్ చేసి 3 మినిట్స్ తీయాలా. సో ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత దిద్దామన్నారు. అంటే ఏదైతే దాంట్లో వెపర్తోని అవుతుంది అనమాట, ఇది ఆవిరితోని ఉరుకుతుంది అంట. సో ఆవిరి అనేది జర కొంచెం ఇలా మొత్తం మగ్గి బయటికి వెళ్ళిపోయేదా ఒక ఆగాలి, ఆగి అప్పుడు తీద్దాము. సో ప్రస్తుతానికి అయితే స్విచ్ ఆఫ్ చేసేస్తున్నా. సో చూద్దాము ఎట్లా అవుతుందో అనేది. సో కుక్ అయిపోయింది, తీస్తున్నాం బయటికి. చెప్పి కేఎఫ్సీ టైప్ అయింది. అవునా? సరే ఒక పీస్ తీసి చూపి కింద పెట్టి. కొంచెం క్రిస్పీ ఉందా లేకపోతే ఎట్లా? క్రిస్పీ అయిందా, అంటుకుపోయిందా? బాగుంది. కేఎఫ్సీ టైప్. కేఎఫ్సీ టైప్ అయిందా? కొంచెం ఉడకాను కొంచెం అనిపిస్తుంది. ఓకే మంచిగా అయితే అయింది, పచ్చిగా ఉండేది మంచిది. అది అయింది నలిసి ఇంకొక 5 మినిట్స్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనం. ఓకే ఇది గైస్ చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. చాలా బాగుంది టేస్ట్ అయితే.